ఓకే గుడ్ మార్నింగ్ అమ్మ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం చూడండి ఇఫ్ క్యూ ఈస్ ద ఛార్జ్ వి ఈస్ ద వాల్యూమ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎప్సిలాన్ ఈస్ ద పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం గాస్ లా ఫర్ డైఎలెక్ట్రిక్స్ చెప్పండి ఏది కరెక్ట్ ఆన్సర్ ఇది డైఎలెక్ట్రిక్స్ లో గాస్ లా ఏమవుతుంది మామూలుగా గాస్ లా ఏంటండి ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ అవును కదా అదే డైఎలెక్ట్రిక్ లో అడిగినప్పుడు నేను ఏం చెప్పాను పెర్మిటివిటీ వాల్యూ కే టైమ్స్ పెరుగుతుంది అని చెప్పాను కదా సో పెర్మిటివిటీ ఇన్ ద డైఎలెక్ట్రిక్ ఏమవుతుంది కే ఎప్సిలాన్ నాట్ అవుతుంది అంటే మనం చేయాల్సిందల్లా ఒకటే ఏం చేయాలి ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై కే ఎప్సిలాన్ నాట్ వేయాలి ఇక్కడ కే ఎప్సిలాన్ నాట్ అంటే అర్థ ఎప్సిలాన్ కదా ఓకేనా దీన్ని ఇంకోలా కూడా రాస్తారు ఆర్ కే ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఎప్సిలాన్ నాట్ అని కూడా రాయొచ్చు ఓకేనా సో తేడా ఎక్కడ వస్తుందంటే గాస్ లా ఇన్ డైఎలెక్ట్రిక్ అన్నప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే పెర్మిటివిటీ వాల్యూ మారుతుంది ఓకేనా పెర్మిటివిటీ ఇంక్రీజెస్ బై కే టైమ్స్ ఓకేనా సో నెక్స్ట్ అంటే ఆప్షన్ ఏది కరెక్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అ పాయింట్ ఫార్ అవే ఆన్ ది ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఎ డైపోల్ ఇస్ ఈ ఓకేనా ఈక్విటోరియల్ లైన్ అంటే తెలుసు కదా ఏది ఈక్విటోరియల్ లైన్ చెప్పండి పర్పెండిక్యులర్ టు ఈక్విటోరియల్ డైరెక్షన్ అంటే యాక్సెస్ వెరీ గుడ్ సో ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద డైపోల్ ఇస్ డబుల్డ్ అంటే ఆర్ వాల్యూ డబుల్ చేశాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది చెప్పండి డిపెండెన్సీ ఏంటి అసలు డిపెండెన్సీ ఏంటమ్మా వన్ బై ఆర్ క్యూబ్ కదా పొటెన్షియల్ అయితే వన్ బై ఆర్ స్క్వేర్ వి కాస్ థీటా బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అని చెప్పాను వేర్ యాజ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ విల్ హ్యావ్ వన్ బై ఆర్ క్యూబ్ అఫ్ కోర్స్ ఇంకో విషయం కూడా నేను మనకు వచ్చింది యాక్సియల్ డైరెక్షన్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పర్పెండిక్యులర్ ఈక్విటోరియల్ డైరెక్షన్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ట్వైస్ ఉంటుందని ఒక బిట్ వచ్చింది ఇప్పుడు మనకు అది అడగట్లేదు ఏమడుగుతున్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత అవుతుంది డిస్టెన్స్ ని డబుల్ చేస్తే ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ రైట్ యాంగిల్ ఓకేనా చెప్పండి ఎంత అవుతుంది ఇప్పుడు ట్వైస్ చేస్తే డిస్టెన్స్ ఈ ఫార్ములా గుర్తుందా మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ డైపోల్ ఫార్ములా చెప్పాను కదా అందులో వన్ బై ఆర్ క్యూబ్ వచ్చిందా లేదా చెప్పండి వచ్చింది సార్ వన్ బై ఆర్ క్యూబ్ వచ్చింది కాబట్టి డిస్టెన్స్ డబుల్ చేస్తే ఈ వాల్యూ ఎంత అవుతుందమ్మా దానికి అంత ఆలోచిస్తున్నారు ఏంటి వన్ బై ఎయిట్ ఈ బై ఎయిట్ అవుతుంది ఓకేనా ఓకే సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ తర్వాత ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ ఈస్ డిఫైన్డ్ ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ అంటే జై కదా జై ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాను పి బై ఈ అని చెప్పాను సో ఈ అంటే తెలుసు కదా పాలరైజేషన్ వెక్టారు ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సో రేషియో ఆఫ్ పాలరైజేషన్ టు ఇంటెన్సిటీ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ కెపాసిటర్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎంత ఫార్ములా ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ చెప్పండి మీరు ఎంతవరకు చెప్తారో చూద్దాం ఈ క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు హాఫ్ సివి స్క్వేర్ అవుట్ ఉంది సార్ అంటే మనకు మూడు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా ఏంటివి యు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ క్యూ స్క్వేర్ బై టూ సి హాఫ్ క్యూవి కానీ నన్ ఆఫ్ దీస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఆప్షన్స్ లేదు అందుకే కెపాసిటర్లో స్టోర్ అవుతున్న ఎనర్జీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంటుందా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుందా ఏ రూపంలో ఉంటుంది కెపాసిటర్ అంటే మీకు తెలుసు కదమ్మా రెండు ప్లేట్స్ ఉంటాయి ఒకటి పాజిటివ్గా ఛార్జ్ అయితే ఇంకోటి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది వీటి మధ్యలో ఉండేది ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా ఏ కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది అది మ్యాగ్నెటిక్ ఎనర్జీ కాదు ఎలక్ట్రికల్ ఎనర్జీ డెన్సిటీకి ఫార్ములా చెప్పాను కదా నిన్న మ్యాగ్నెటిక్ చెప్పినప్పుడే ఎలక్ట్రికల్ కూడా చెప్పాను
హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అని చెప్పాను. ఓకేనా? అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చెప్పేటప్పటికి ఏం చెప్పాను? హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ అని చెప్పాను. సో ఇవి ఫండమెంటల్ ఫార్ములాస్ అమ్మ. వీటి నుంచే వేరే వేరే ఫార్ములాస్ వస్తాయి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అయితే కరస్పాండింగ్గా హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనం ఆప్షన్ ఏది కరెక్ట్ పెట్టాలి చెప్పండి? ఫోర్త్ వన్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ఎ సర్క్యులర్ కాయిల్ ఇది తెలుసు కదా ఫార్ములా. బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2a అని చెప్పాను నేను. ఓకేనా? సో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ మ్యూ నాట్ ఎన్ఐ బై 2r. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఆపోజిట్ ఛార్జెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ సో అండ్ సో. అంటే క్యూ ఇచ్చాడు, క్యూ ఎంత? 10⁻⁶ కూలమ్స్. నెక్స్ట్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ అంటే మనం డిస్టెన్స్ని 2l అనుకుంటున్నాం కదా జనరల్గా, ఎంత అని అనుకోవచ్చు. 2l, 2l ఎంత ఇచ్చాడు? 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంత అండి, 0.02 అనుకుందాం. ఎక్స్టర్నల్ ఫీల్డ్లో పెట్టాడంట, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10⁵ న్యూటన్ పర్ కూలమ్స్. ఓకేనా? మాక్సిమం టార్క్, టార్క్ ఏమని చెప్పాను నేను ఎక్స్ప్రెషన్ గుర్తుందా? ఈ సైన్ తీటా సార్. పి బార్ క్రాస్ ఈ బార్ స్కేలార్ నోటేషన్ అయితే, మ్యాగ్నిట్యూడ్లో రాస్తే పిఈ సైన్ తీటా. మాక్సిమం టార్క్ అంటున్నాడు కాబట్టి సైన్ తీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. టఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఈ. ఓకేనా? పి అంటే తెలుసు కదా క్యూ ఇంటూ 2l. డైపోల్ మూమెంట్ పి అంటే క్యూ ఇంటూ 2l ఇంటూ ఈ. క్యూ అంటే మీకు తెలుసు 10⁻⁶. 2l అంటే 2 ఇంటూ 10⁻². ఈ అంటే 10⁵. ఓకేనా? సో 2 ఇంటూ −10⁻³ ఎంత అవుతుంది? 3 అవుతుంది న్యూటన్ మీటర్. టార్క్ యూనిట్స్ తెలుసు కదా, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా, అందుకని న్యూటన్ ఇంటూ మీటర్ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ సింక్రో సైక్లోట్రాన్ ఇది రిపిటేషన్, ఆన్సర్ ఎంత చెప్పండి? చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ సార్. ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ తర్వాత ఇది కూడా మనకి హాల్ కోఎఫిషియంట్ చెప్పినప్పుడు చెప్పాను నేను. హాల్ కోఎఫిషియంట్ ఆర్హెచ్ ఫార్ములా ఎంత అవుతుంది? 2 ఫార్ములాస్ చెప్పాను, 1/nq అని ఒకటి చెప్పాను, అది కాక EH/JB అని ఒకటి చెప్పాను. ఓకేనా? సో దీని నుంచి చూడండి, ఆర్హెచ్ ఇస్ ఈక్వల్ టు EH/JB. అంటే ఇది రాయడానికి డిఫరెంట్గా రాశాడు కానీ ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 1/nq గుర్తుపెట్టుకోండి, EH/JB కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. జే అంటే కరెంట్ డెన్సిటీ ఇక్కడ. ఓకేనా? అఫ్ కోర్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఆర్హెచ్, అది కూడా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగారు. మొబిలిటీకిను హాల్ కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్. తర్వాత హాల్ కోఎఫిషియంట్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, గుర్తుందా కాన్సెప్ట్? ఛార్జ్ క్యారియర్ హాల్ కోఎఫిషియంట్ పాజిటివ్ వస్తే ఛార్జ్ క్యారియర్ ఎలక్ట్రాన్స్, లేకపోతే హోల్స్ అని చెప్పొచ్చు. మరి పాజిటివ్ అయితే హోల్స్ అని, నెగిటివ్ అయితే ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంతో తెలుసు కదా, QB/2πm. కానీ ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ లేదు చూడండి, అది అది టైపింగ్ ఎర్రర్. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు QB/2πm. నెక్స్ట్ ఏ పార్టికల్ ఆఫ్ ఛార్జ్ క్యూ అట్ రెస్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ ఎంత చెప్పండి? కాదమ్మా నాయుడు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కదా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి? QV/sin θ. V అనేది ఏంటి? పార్టికల్ యొక్క వెలాసిటీ. అది రెస్ట్ లో ఉన్నప్పుడు V 0 కదా, అంటే F=0. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ కి చాలా పెక్యులర్ ప్రాపర్టీస్ ఉంటాయని నేను డిస్కస్ చేశాను చూసారు, అందులో ఇది కూడా ఒకటి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ నాట్ యాక్ట్ ఆన్ దోస్ పార్టికల్స్ విచ్ ఆర్ అట్ రెస్ట్. ఓకేనా? మూవ్ అయ్యే పార్టికల్స్ మీదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది. అది కూడా మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది, తేటా 0 అవ్వకూడదు. అంటే పార్టికల్ అనేది ఫీల్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దాని మీద మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు. పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా? సో ఫోర్స్ ఎంత ఇక్కడ? 0. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన వచ్చే ఫోర్స్ మాత్రం రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది, F=Q ఇంటూ E. ఓకేనా? నెక్స్ట్
ఇఫ్ ద కాయిల్ ఈస్ కంప్లీట్లీ వూండ్ ఓవర్ ది అదర్ కాయిల్, కంప్లీట్ గా ఒక కాయిల్ ఇంకో కాయిల్ మీద చుట్టేశాడు, అప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఎంత అవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే రెండు కాయిల్స్ మధ్య మ్యూచువల్ ఇండక్షన్ పనిచేసేటప్పుడు ఆ మ్యూచువల్ ఇండక్షన్ ఎంత మ్యాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దానికి ఒక మెజర్ అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఇస్ అదే మన ఎఫిషియన్సీ లాగా 1 మ్యాక్సిమం దాని వాల్యూ. సో ఇది ఐడియల్ కేస్ కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఎంత అని చెప్పాలంటే 1 అని చెప్పాలి. ఓకేనా? టైట్గా కప్లింగ్ ఉన్నప్పుడు అది 100%. సో కప్లింగ్ ఎంత? 1 అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ టైం కాన్స్టెంట్ ఆఫ్ ఎల్ఆర్ ఆర్ సిఆర్ సర్క్యూట్ ఇస్ టైం సర్క్యూట్ వాల్యూ ఏంటంటే దాని అర్థం మీకు రిలాక్సేషన్ టైం చెప్పాను గుర్తుందా? సేమ్ అదే మా ఇంట్లో పెట్టుకోండి. డ్యాంప్డ్ ఆసిలేటర్లో డ్యాంప్డ్ ఆసిలేటర్ ఎనర్జీ మ్యాక్సిమం నుంచి క్రమేపీ ఏమవుతుంది? తగ్గుతుంది డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్. ఎంత టైంలో దాని ఎనర్జీ ఇనీషియల్గా ఉన్న ఎనర్జీలో 1/E టైం తగ్గడానికి పట్టే టైం అని చెప్పాను చూసారా? సేమ్ ఇది కూడా అంతే. సో 1/E టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? అంటే స్టార్టింగ్లో ఎనర్జీ 100 అయితే 100/Eకి ఎనర్జీ తగ్గడానికి పట్టే టైం దాన్ని ఏమంటాం మనం? టైం కాన్స్టెంట్ అంటారు, లేకపోతే అక్కడైతే రిలాక్సేషన్ టైం అంటారు. ఓకేనా? సో ఇది ఇంపిడెన్స్ ఆఫ్ ఎ సిరీస్ ఎల్సిఆర్ సర్క్యూట్ రెసొనెన్స్ చెప్పండి. ఇది మినిమం సిరీస్ సర్క్యూట్ మినిమం అవుతుంది సార్. మినిమం అవుతుంది, కరెక్ట్గా చెప్పావు. జీరో అని చెప్తావేమో అనుకున్నా, జీరో చెప్పకూడదు. ఎందుకని? మనకి ఇంపిడెన్స్కి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎంత కొంత ఇది ఎక్స్ప్రెషన్ కదా. రెసొనెన్స్ దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతాయి, అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఆర్ అనేది ఎప్పుడు జీరో కాదు కదా, కొత్త గొప్ప వాల్యూ ఉంటుంది. సో సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ మినిమం అవుతుంది తప్ప జీరో అవ్వదు. ఓకే. సో తర్వాత యూనిట్స్ ఆఫ్ పాయింటింగ్ వెక్టర్ అది ఆల్రెడీ నేను చేశాను కదా, వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని చెప్పచ్చు, లేకపోతే జౌల్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ అని కూడా చెప్పచ్చు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మోడిఫైడ్ యాంపియర్స్ లా. మోడిఫైడ్ యాంపియర్స్ లా అంటే మీకు ఎలక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే టర్మ్ని యాడ్ చేసిన యాంపియర్స్ లాని మోడిఫైడ్ యాంపియర్స్ లా అంటారు. చెప్పండి ఏది కరెక్ట్ ఇందులో? ఫోర్త్ అన్నా సార్. ఏది కరెక్ట్ కాదు, ఇది టైపింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. మీరు మీకు నోట్స్ లో చెప్పింది చూసుకోండి. కర్ల్ బి ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ డోడీ బై డోటీ అని ఒకటి ఉంటుంది, అది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఇది అన్ని విధాల అన్ని ఆప్షన్స్ తప్పే, కాకపోతే టైపింగ్ ఎర్రర్ ఉంది ఇందులో అనుకుని భావిస్తే ఇది పెట్టచ్చు. ఓకేనా? అంటే మీకు ఎగ్జామ్ ఇలా తప్పులు ఉండవండి. మీకు ఎగ్జామ్ ఏంటమ్మా చెప్పు? అదే మనకి మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ డోడీ బై డోటీ అని చెప్పొచ్చు, లేకపోతే మ్యూ నాట్ ఇంటూ జే ప్లస్ ఎప్సిలాన్ నాట్ డోఈ బై డోటీ అని చెప్పాను కదా, అది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ మ్యూ నాట్ ఐ కాదు, ఇక్కడ జే ఉండాలి. ఐ ఇచ్చాడు కదా, తప్పది. ఐ అంటే కరెంటు, జే అంటే కరెంట్ డెన్సిటీ, తేడా ఉంది కదా రెండింటికి. సో మీకు ఈ టైపింగ్ ఎర్రర్స్ అన్నీ కూడా ఈ బుక్లో టైపింగ్ చేసినప్పుడు వచ్చే మిస్టేక్స్ ఇవన్నీ. మీకు పేపర్ జనరల్గా తప్పులు ఉండవు, ఎక్కడ ఉన్నా కూడా యాడ్స్ కూడా ఇచ్చేస్తారు. ఓకే. తర్వాత పొజిషన్ ఆఫ్ ఫెర్మీ లెవెల్ ఇన్ పీ టైప్ సెమీ కండక్టర్. ఇది సియూ సెట్లో చెప్పినప్పుడు చెప్పాను నేను. ఫెర్మీ లెవెల్ అంటే ఏంటి? ఎనర్జీ ఆఫ్ ది హయ్యెస్ట్, అంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. పీ టైప్ సెమీ కండక్టర్లో ఫెర్మీ లెవెల్ ఎక్కడ ఉంటుంది, ఏ బ్యాండ్కి దగ్గరగా ఉంటుంది? ఒకసారి చెప్తాను చూడండి. ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అనుకోండి అమ్మా, ఇది కండక్షన్ బ్యాండ్. ఇది దీన్ని ఏమంటారు తెలుసుగా మీకు? ఫర్బిడెన్ ఎనర్జీ రీజియన్ అంటారు. ఏ ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఉండదు. డోపింగ్ చేయనప్పుడు అంటే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో ఫెర్మీ లెవెల్ కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అమ్మా, ఫెర్మీ లెవెల్ సెంటర్లో ఉంటుంది. కానీ మనం పీ టైప్ సెమీ కండక్టర్ అంటున్నాడు కదా, పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ క్రియేట్ అవుతాయి కదా. సో వ్యాలెన్స్ హోల్స్ ఎక్కడ ఉంటాయి? వ్యాలెన్స్ బ్యాండ్లో ఉంటాయి. వ్యాలెన్స్ బ్యాండ్ పాపులేషన్ పెరుగుతుంది కదా, దీని పాపులేషన్ పెరిగినప్పుడు ఫెర్మీ లెవెల్ ఎటు షిఫ్ట్ అవుద్ది? ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది. అంటే వ్యాలెన్స్ బ్యాండ్కి దగ్గరగా కొంచెం ఇట్ మూవ్స్ డౌన్ అండ్ క్లోజర్ టు ద వ్యాలెన్స్ బ్యాండ్. ఓకేనా? అంటే అబౌవ్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఉంటుంది కానీ దానికి దగ్గరగా ఉంటుంది. ఓకేనా? వేరాస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. సో ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయి? కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి. అప్పుడు ఫెర్మీ లెవెల్ ఎటు షిఫ్ట్ అవుతుంది? కండక్షన్ బ్యాండ్ వైపుకి షిఫ్ట్ అవుతుంది. అంటే బిలో ది కండక్షన్ బ్యాండ్
అండ్ నియరర్ టు ఇట్ అని చెప్పాలి. అర్థమైంది కదా? పి టైప్ అంటే వ్యాలెన్స్ బ్యాండ్కి దగ్గరగా, ఎన్ టైప్ అయితే కండక్షన్ బ్యాండ్కి దగ్గరగా అని చెప్పండి. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆప్షన్ చెప్పండి? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, క్లోజర్ అండ్ అబౌవ్ ది వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే. తర్వాత ఇన్ ఏ ట్రాన్సిస్టర్ జంక్షన్ దట్ షుడ్ బి ఫార్వర్డ్ బయాస్డ్. మీకు ట్రాన్సిస్టర్ బయాసింగ్ ఐడియా ఉండే ఉంటుంది కదా, లెక్చర్ విన్నారా లేదా నాకు తెలియదు. ట్రాన్సిస్టర్కి రెండు జంక్షన్స్ ఉంటాయి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకోండి, దీని ఏమంటారు, ఎమిటర్ బేస్ జంక్షన్ అంటారు, ఓకేనా? దీన్ని కలెక్టర్ బేస్ జంక్షన్ అంటారు, అంటే ఇన్పుట్ జంక్షన్ అవుట్పుట్ జంక్షన్ అనమాట. ఎప్పుడు కూడా ట్రాన్సిస్టర్ ఆంప్లిఫైయర్లా వర్క్ చేయాలంటే లేదా కరెక్ట్గా ఫంక్షనింగ్ ఉండాలంటే ఇన్పుట్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేయాలి, అవుట్పుట్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేయాలి. అలా ఉన్న రీజియన్ ఏమంటారు, యాక్టివ్ రీజియన్ అంటారు, ఓకేనా? యాక్టివ్ రీజియన్. ట్రాన్సిస్టర్కి మనం జనరల్గా మూడు రీజియన్స్ చెప్తా ఉన్నాం. యాక్టివ్ రీజియన్ అంటే ఏది, ఇక్కడ రాస్తాను చూడండి. యాక్టివ్ రీజియన్ అంటే ఏదంటే ఇన్పుట్ ఏమో ఫార్వర్డ్ బయాస్, అవుట్పుట్ ఏమో రివర్స్ బయాస్. సాచురేషన్ రీజియన్ అని ఒకటి ఉంటుంది. సాచురేషన్ అంటే ఏంటి, రెండు ఎక్కువగా ఉండడం కదా. ఇన్పుట్ ఫార్వర్డ్ బయాస్ చేయడం, అవుట్పుట్ కూడా ఫార్వర్డ్ బయాస్ చేయడం, ఇది సాచురేషన్ రీజియన్. తర్వాత కట్ ఆఫ్ రీజియన్ అని ఒకటి ఉంటుంది. కట్ ఆఫ్ రీజియన్ అంటే ఏం లేదు, అసలు అంటే ఆల్మోస్ట్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ట్రాన్సిస్టర్. ఇన్పుట్ రివర్స్ బయాస్ చేసి అవుట్పుట్ కూడా రివర్స్ బయాస్ చేస్తే దాన్ని కట్ ఆఫ్ రీజియన్ అంటారు. జనరల్గా ట్రాన్సిస్టర్ని ఎప్పుడు కూడా మనం యాక్టివ్ రీజియన్లో ఆపరేట్ చేస్తాం. యాక్టివ్గా ఉండాలి కదా పనిచేయాలి. అది ట్రాన్సిస్టర్ కరెక్ట్గా పనిచేయాలంటే ఇన్పుట్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేసి అవుట్పుట్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేయాలి. సో ఏది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ చెప్పండి. ఎమిటర్ బేస్ జంక్షన్ అంటే ఏ జంక్షన్ అమ్మా, ఇన్పుట్ జంక్షనే కదా అది. సో ఎమిటర్ బేస్ జంక్షన్ మనం ఏం చేయాలి, ఫార్వర్డ్ బయాస్ చేయాలి, ఓకేనా? ఇన్ ట్రాన్సిస్టర్ ద వోల్టేజ్ గెయిన్ ఈజ్ హై. మీకు ఒకటి ఇది మినిమైజ్ చేసి కాదు, మీకు ఒకటి షేర్ చేశాను చూసారమ్మా మీరు వాట్సాప్లో, అది ఓపెన్ చేయండి ఒకసారి. ట్రాన్సిస్టర్ కన్ఫిగరేషన్స్ గురించి ఒకటి నేను మీకు షేర్ చేశాను, అది ఒకసారి ఓపెన్ చేయండి మా మొబైల్లో. ఓపెన్ చేశారమ్మా? ఓకే. అందులో మూడు కన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా ట్రాన్సిస్టర్స్కి, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. ఇందులో ఏది పాపులర్ కన్ఫిగరేషన్ చెప్పండి బాగా, యాంప్లిఫైయర్గా వాడాలంటే ట్రాన్సిస్టర్ని ఏ కన్ఫిగరేషన్లో పెడతారు ఎక్కువ? కామన్ ఎమిటర్. వెరీ గుడ్. కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్ ఈజ్ సూటెడ్ ఫర్ యాంప్లిఫికేషన్ పర్పస్, ఓకేనా? మీకు ప్రతి కన్ఫిగరేషన్కి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అవుట్పుట్ ఎంత ఉంటుంది, వోల్టేజ్ గెయిన్ ఎంత, కరెంట్ గెయిన్ ఎంత, పవర్ గెయిన్ ఎంత, ఫేజ్ షిఫ్ట్ ఉంటుందా లేదా, ఇవన్నీ మీకు తెలియాలమ్మా, ఓకేనా? ఆ టేబుల్ మీ మైండ్లో ఉండాలి ఖచ్చితంగా. ట్రాన్సిస్టర్ మీద క్వశ్చన్ పడితే ఆ టేబుల్లోంచి ఆన్సర్ దొరుకుద్ది మీకు, ఓకేనా? సో ట్రాన్సిస్టర్లో వోల్టేజ్ గెయిన్ ఏ కన్ఫిగరేషన్లో ఎక్కువ అంటున్నాడు, మీరు ఆ టేబుల్ చూసి నాకు చెప్పండి. కామన్ ఎమిటర్లో ఎలా ఉంది, ఏమైనా ఉంది? హయ్యర్ ఉంది. తర్వాత కామన్ కలెక్టర్లో ఎలా ఉంది? అబౌట్ వన్. అంటే తక్కువనే కదా అర్థం, వన్ అంటే యాంప్లిఫికేషన్ లేనట్టే కదా, వన్ కంటే ఎక్కువ ఉండాలి, 90, 100 అలా ఉండాలి. కామన్ బేస్లో అయితే ఇప్పుడు మనకి వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్ రెండు ఎక్కువగా ఉండే కన్ఫిగరేషన్ ఏదంటే కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్. మీరు కాలుస్తే టేబుల్ చూడండి, ఓకేనా? మీరు మిగిలిన వాటిలో వచ్చేటప్పటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామన్ బేస్లో, కామన్ బేస్లో ఏం చేస్తున్నాడు, వోల్టేజ్ గెయిన్ ఎక్కువ అని చెప్తున్నాడు కానీ కరెంట్ గెయిన్ తక్కువ ఉంది, ఓకేనా? కానీ మనకి పవర్ అంటే ఏంటి, పవర్ అంటే వోల్టేజ్ మల్టిప్లైడ్ బై కరెంటే కదా పవర్ అంటే. సో పవర్ గెయిన్ ఎక్కువ ఉండాలంటే వోల్టేజ్ గెయిన్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ గెయిన్ షుడ్ బి హై. అండ్ ది కన్ఫిగరేషన్ విచ్ మీట్స్ దిస్ రిక్వైర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సిఈ కన్ఫిగరేషన్. అందుకే మీరు వోల్టేజ్ గెయిన్ ఎక్కువ ఉంది ఏది అంటే ఏం చెప్పాలి, కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్ అని చెప్పాలి, ఓకేనా? సిఈ కన్ఫిగరేషన్.
యాంప్లిఫికేషన్ పర్పస్ కి కూడా దేన్ని ఎక్కువ వాడతారని చెప్పాలంటే సిఈ కన్ఫిగరేషన్ ఎక్కువ వాడతారు. అందుకే మీకు టేబుల్లో చూడండి, సిఈ కన్ఫిగరేషన్ ముందు చెప్తారు. తర్వాత ఫేజ్ షిఫ్ట్ కూడా ఎందులో ఉంటుందంటే కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్ లో ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ వచ్చే అవుట్పుట్ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి. 180 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. క్రస్ట్ ట్రఫ్ అవుతుంది, ట్రఫ్ క్రస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఫేజ్ చేంజ్ కూడా అవసరం. ఇప్పుడు ఆ ఫేజ్ చేంజ్ ఎందుకు అవసరం అంటే మీకు ఆసిలేటర్స్ గా వాడినప్పుడు యాంప్లిఫైర్ ని ఆసిలేటర్ కింద వాడతాం కదా బార్క్హాసన్ క్రైటీరియాని బట్టి, అలా వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ లో 180 ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. ఆల్రెడీ 180 ఫేజ్ షిఫ్ట్ ఉన్నప్పుడు 180 ప్లస్ 180 360 అయ్యి మనకు టోటల్ ఫేజ్ ఎంత అవుతుంది? జీరో అయిపోతుంది. ఓకేనా? సో సిఈ కన్ఫిగరేషన్ అన్ని విధాలుగా సూట్ అవుతుంది దేనికి? యాంప్లిఫికేషన్ పర్పస్ కి. ఓకేనా? సో సిఈ కన్ఫిగరేషన్ అని చెప్పండి. తర్వాత సిసి కన్ఫిగరేషన్ సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సిసి కన్ఫిగరేషన్ లో చూడండి, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమో లో, ఓకేనా, సారీ ఇన్పుట్ రెసిస్టెన్స్ హై, అవుట్పుట్ రెసిస్టెన్స్ లో. అందుకే సిసి సర్క్యూట్ ని జనరల్ గా దేనికి వాడతారంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ కి వాడతారమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, సిసి కన్ఫిగరేషన్ ని ఇంపిడెన్స్ మ్యాచింగ్ కి వాడతారు. ఓకేనా? ఇప్పుడు సిసి కన్ఫిగరేషన్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ రెసిస్టెన్సెస్ ఏమని తెలుస్తున్నాయి? ఏది కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. మీ దగ్గర టేబుల్ బట్టి చెప్పండి అమ్మా ఆన్సర్. సిసి కన్ఫిగరేషన్ లో ఏది కరెక్ట్? ఇన్పుట్ అవుట్పుట్ రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయో చూడండి టేబుల్లో. హై ఇన్పుట్ సార్, లో అవుట్పుట్ సార్. లో ఆప్షన్ 3 కరెక్ట్ అన్న. తర్వాత ఇంపిడెన్స్ మ్యాచింగ్ కి ఏ కన్ఫిగరేషన్ వాడతారంటే ఏం చెప్పాలి మీరు? సిసి కన్ఫిగరేషన్ అని చెప్పాలి. ఓకేనా? అలాగే ఇంపిడెన్స్ ని తగ్గించడానికి, ఓకేనా, స్టెప్ డౌన్ అంటారు. స్టెప్ డౌన్ ఇంపిడెన్స్ కి కూడా దేని వాడతారంటే సిసినే వాడతారు. ఎందుకని? ఈ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి వచ్చేటప్పటికి తగ్గుతుంది కదా. సో స్టెప్ డౌన్ కి కూడా, ఇంపిడెన్స్ స్టెప్ డౌన్ కూడా సిసి కన్ఫిగరేషన్ వాడతారు. ఓకేనా? నెక్స్ట్, ది అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్ ఈస్ 1. అవుట్పుట్ ఆఫ్ ఎండ్ గేట్ 1 ఎప్పుడు వస్తుంది? ఏది కరెక్ట్? అదే కదా, రెండు రెండు ఇన్పుట్స్ 1 అయితే తప్ప అవుట్పుట్ 1 రాదు. అంతే కదా అండ్ గేట్ యొక్క బిహేవియర్ అది. ఏ అండ్ డి వెన్ బోత్ ఆర్ 1 దెన్ ఓన్లీ ది అవుట్పుట్ ఇస్ 1. ఓకేనా? సో ఆప్షన్ ఏంటి? ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ హ్యాస్ ఆల్ఫా. ఆల్ఫా ఇచ్చారు. ఆల్ఫా అంటే ఏమి ఇచ్చినట్టు లెక్క? ఆల్ఫా అంటే ఏ రేషియో చెప్పండి? ఐసి బై ఐఈ, అంతే కదా. బీటా అంటే చెప్పండి. ఏమా బీటా అంటే చెప్పండి? ఐసి బై ఐబి. గామా అంటే అఫ్ కోర్స్ తెలుసు మీకు. గామా అంటే ఏంటి? ఐఈ బై ఐబి. ఈ మూడిట్లో ఆల్ఫా బీటా గామాల్లో దేని వాల్యూ ఎక్కువ చెప్పండి ఎవరైనా? అంటే ఈ క్వశ్చన్ తో సంబంధం లేదు, నేను ఊరిని అడుగుతున్నా. ఆల్ఫా బీటా గామాల్లో ఏది హైయెస్ట్ ఉంటుంది? మీరు ఈ రేషియో చూసి ఈజీగా ఆల్ఫా కదమ్మా. ఆల్ఫా తక్కువ, నన్ను 1 కంటే తక్కువ ఉంటుంది ఆల్ఫా. ఎందుకని? మీకు ఈక్వేషన్ ఏంటి? ట్రాన్సిస్టర్ ఈక్వేషన్ ఐఈ ఈక్వల్స్ ఐబి ప్లస్ ఐసి. సో ఏ కరెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఎమిటర్ కరెంట్ ఎప్పుడు హైయెస్ట్ ఉంటుంది. ఎందుకని? అదే కదా ఎమిట్ చేసేది, అదే కదా. బేస్ కరెంట్ తెలుసు కదా, చాలా చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్. బేస్ కరెంట్ మైక్రో యాంపియర్స్ లో ఉంటుంది. ఎమిటర్ కరెంట్, కలెక్టర్ కరెంట్ మాత్రం మిల్లీ యాంపియర్స్ లో ఉంటాయి. ఓకేనా? సో ఎమిటర్ కరెంట్ ఎక్కువ కదా, బేస్ కరెంట్ లీస్ట్. అంటే గామా అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా, హైయెస్ట్ అనమాట గామా. నెక్స్ట్ వచ్చేది ఎవరు? ఐసీ బై ఐబి కదా. అంటే ఐసీ బై ఐబి అంటే ఐబి తక్కువ, ఐసీ ఎక్కువే, కాబట్టి బీటా కూడా ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ గామాకి బీటాకి తేడా ఎంత? జస్ట్ 1 తేడా. గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా. ఆల్ఫా మాత్రం చూడండి, ఐసీ బై ఐఈ అంటే ఐసీ వాల్యూ తక్కువ కదా. యాక్చువల్గా ఐసీ వాల్యూ
తక్కువ, ఐ ఎక్కువ, అంటే ఆల్ఫా వాల్యూ 0.99 అలా ఉంటుంది. ఓకేనా? సో ఆల్ఫా అనేది 1 కంటే తక్కువే. అంటే ఆల్ఫా అంటే ఏ కన్ఫిగరేషన్ చెప్పండి ఎవరైనా? ఏ కన్ఫిగరేషన్ ని ఆల్ఫా వస్తుంది ఏ కన్ఫిగరేషన్ లో? ఇప్పుడు కలెక్టర్ ఎమిటర్ వచ్చేసినాయి అంటే లేనిది ఏంటి? బేస్ కదా. సో బేస్ కామన్ బేస్ ఇది సిబి కన్ఫిగరేషన్. అందుకే సిబి కన్ఫిగరేషన్ ని మనం రేర్ గా వాడతాం. దేనికోసం? యాంప్లిఫికేషన్ పర్పస్ కి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఆల్ఫా ఇచ్చాడమ్మా 0.925, ఐసి ఇచ్చాడు 2 మిల్లీ ఆంపియర్స్, ఐబి అడిగాడు. ఇప్పుడు ఐసి నుంచి ఐబి కట్టాలి అంటే మనకి ఏ వాల్యూ తెలియాలి? లెక్క ప్రకారం చూడండి, ఇక్కడ బీటా వాల్యూ తెలియాలి. బీటా తెలిస్తే అప్పుడు ఐబి ఎంత అవుతుంది చెప్పండి? బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐబి. కాబట్టి అప్పుడు ఐబి ఎంత అవుతుంది? ఐసి బై బీటా. ఓకేనా? కానీ మనకు బీటా ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు? ఆల్ఫా ఇచ్చారు. సో మనకు బీటాకి ఆల్ఫాకి రిలేషన్ తెలుసు కదా, చెప్పండి రిలేషన్. బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అని చెప్పాను కదా. సో 0.925 బై 1 మైనస్ ఆల్ఫా అంటే 0.075 అవుతుంది. ఓకేనా? సో 925 బై 75. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయాలి. 175 తర్వాత 12 125. ఓకే, ఇది మీరు న్యూమరికల్గా కొంచెం చెయ్యండి అమ్మా, కొంచెం టైం పడుతుంది. బీటా వాల్యూ కట్టండి, బీటా కట్టిన తర్వాత ఆ బీటాని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఐబి కట్టండి. ఓకేనా? జస్ట్ న్యూమరికల్ డిఫికల్టీయే కాబట్టి క్యాలిక్యులేట్ చేసేయచ్చు, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ రిపిల్ ఫ్యాక్టర్ ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఇది ఎంత? 1.21 అని చెప్పాను కదా. అదే ఫుల్ వేవ్లో అయితే 0.48. తర్వాత ఇన్ కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్ విత్ కాన్స్టెంట్ కలెక్టర్ వోల్టేజ్ సోర్స్ అండ్ సో బేస్ వోల్టేజ్ ఏమో ఇలా మారుతుంది అన్నాడు, బేస్ కరెంట్ ఇలా మారుతుంది అన్నాడు. ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ అనే కదా అర్థం. రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? ఓమ్స్ లా ప్రకారం వి బై ఐ కదా. ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? డెల్టా వి బై డెల్టా ఐ తీసుకోవాలి. డెల్టా వి అంటే వోల్టేజ్ లో వచ్చిన చేంజ్, అంటే 0.015. వేరేజ్ కింద కరెంట్లో చేంజ్ ఎంత వస్తుంది? 10 మైక్రో ఆంపియర్స్, అంతే కదా. 10 టు ది పవర్ ఆఫ్ -5 అవుతుంది, ఎందుకని 10 ఇంటూ 10 పవర్ -6 కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఏమవుతుంది? 0.015 ఇంటూ 10 పవర్ 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 2 3 15 1 2 3 1500 అవుతుందా? 1500 అవుతుందమ్మా. అర్థమైందమ్మా మీకు? ఓమ్స్ లా అప్లికేషన్ సింపుల్ గా, ఓమ్స్ లా ప్రకారం ఇంపిడెన్స్ అడిగాడు. ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ అనుకుని భావిస్తే వి బై ఐ కదా. వి బై ఐ అన్నప్పుడు వోల్టేజ్ కరెంట్ కాదు ఇక్కడ, వోల్టేజ్ లో చేంజ్ కరెంట్ లో చేంజ్ తీసుకొని కట్టాలి. ఓకేనా? అర్థమైంది ఇది? ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఇస్ అన్ యాంప్లిఫైయర్ గెయిన్ అండ్ బీటా ఇస్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ కూడా ఆ లెక్చర్ లో ఉంది, మీరు వినుంటారో లేదో చూసుకోండి. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్, ఫీడ్బ్యాక్ రెండు రకాలు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. దేన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు చెప్పండి? ఫీడ్బ్యాక్ అంటే ఏం చేస్తారు తెలుసు కదా, అవుట్పుట్ లో కొంత పార్ట్ని ఇన్పుట్ కి కలుపుతారు. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఇప్పుడు చూడండి, మీరు మీ ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ అడిగాను అనుకో, నా కోచింగ్ ఎలా ఉందని, అంటే మీ దగ్గర నుంచి నేను ఇన్పుట్ తీసుకుంటున్నట్టు లెక్క, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదు, గెయిన్ పెరిగితే పాజిటివ్ ఫీడ్బ్యాక్, గెయిన్ తగ్గితే నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఓకేనా? సో మనకి ఆసిలేటర్కి కండిషన్ ఏంటో తెలుసు కదా, ఆ కండిషన్ పేరు ఉంది దానికి, ఒక కండిషన్ ఉంది దానికి, బార్క్హాసన్ క్రైటీరియా అంటారు కదా. బార్క్హాసన్ క్రైటీరియా ఏం చెప్తుంది? యాంప్లిఫైయర్ ఆసిలేటర్గా మారాలంటే ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ కండిషన్ అన్న. మీకు యాంప్లిఫైయర్కి ఆసిలేటర్కి తేడా తెలుసు కదా. యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది? మనం గనక ఏసీ ఇన్పుట్ ఇస్తే దాన్ని యాంప్లిఫై చేసి పెద్దగా చేసిస్తుంది. సో యాంప్లిఫైయర్ నీడ్స్
ఇన్పుట్ దానికి ఇన్పుట్ ఇవ్వాలి, ఏసీ ఇన్పుట్ ఇవ్వాలి దానికి. ఏసీ ఇన్పుట్ ఇస్తే దాన్నే పెద్ద చేసేస్తుంది. ఆసిలేటర్ అంటే అది కాదు. ఆసిలేటర్కి అసలు మనం ఏసీ ఇన్పుట్ ఇవ్వక్కర్లా, ఏసీ ఇన్పుట్ ఇవ్వకుండానే ఏసీని ప్రొడ్యూస్ చేస్తుంది అది. అంటే ఆసిలేటర్ ఇన్ అదర్ వర్డ్స్ ఏం చేస్తుంది, డీసీని ఏసీగా మారుస్తుంది. యాంప్లిఫైర్ చేసే పని అది కాదు. యాంప్లిఫైర్ ఆల్రెడీ మనం ఏసీ ఇస్తే దాన్ని పెద్ద చేసి చూపిస్తుంది అంతే. ఓకేనా? సో యాంప్లిఫైర్ ఆసిలేటర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకేనా? తర్వాత మీకు ఒక విషయం చెప్పాను, మీకు ఎంతవరకు గుర్తుందో, యాంప్లిఫైయర్ గా ట్రాన్సిస్టర్ ను వాడేటప్పుడు జనరల్ గా ఏ ఫీడ్బ్యాక్ ప్రిఫర్ చేస్తారు చెప్పండి? నెగిటివ్ ఫీడ్బ్యాక్. వెరీ గుడ్. ఎందుకంటే మనకు అక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాడినప్పుడు గెయిన్ తగ్గుతుంది కాదంటలా, కానీ గెయిన్ తగ్గడం వల్ల మీకు నాయిస్, గెయిన్ తగ్గడం అనేది డౌన్ సైడ్, కానీ బెనిఫిట్స్ ఏముంటాయంటే నాయిస్ అనేది బాగా తగ్గుతుంది, ఓకేనా, స్టెబిలిటీ పెరుగుతుంది, ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, బ్యాండ్ విడ్త్ కూడా పెరుగుతుంది. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ యాంప్లిఫికేషన్. కానీ ఆసిలేటర్కి ఏ ఫీడ్బ్యాక్ వాడతారు? పాజిటివ్ సార్. పాజిటివ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత సో ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, అంతేగాని ఏ బీటా ప్లస్ ఆర్ మైనస్ 1 పెట్టారంటే తప్పు. ఓకేనా? లూప్ గెయిన్ ఫేస్ షిఫ్ట్ మొత్తం ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్, నేను బ్రష్ చేసి. ఏ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మ. ఓకే, సో ఇది కరెక్ట్ ఆప్షన్. సెకండ్, NAND గేట్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకేనా? NAND గేట్, NAND గేట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ చెప్పండి, బులియన్ ఎక్స్ప్రెషన్. ఏ డాట్ బి పోల్ బార్ కదా, అండ్ ప్లస్ నాట్, దీన్ని బులియన్ డిమార్గన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఇప్పుడు మనం అంటే ఎలా చేయొచ్చు చెప్పండి, వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి, ప్లస్ అంటే ఏ గేట్, ఇప్పుడు ఆర్ గేటు, బార్లు ఉన్నాయంటే ఏ గేటు, నాట్ గేట్ కదా. అంటే మన చేతిలో అండ్ గేట్ నాండ్ గేట్ లేకపోయినా ఆర్ గేటు నాట్ గేట్ ఉంటే ఏం క్రియేట్ చేయొచ్చు, నాండ్ గేట్ క్రియేట్ చేయొచ్చు అనే కదా, దాని ఈక్వలెంట్ బులియన్ ఎక్స్ప్రెషన్ చెప్పే విషయం అదే. సో ఆన్సర్ ఏంటి, ఆర్ నాట్. ఓకేనా? నెక్స్ట్ డిమార్గన్ సెకండ్ థియరం. అసలు ఇది చూడటానికి కొంచెం కామెడీగా ఉంది. డిమార్గన్ ఫస్ట్ థియరం సెకండ్ థియరం అనే నెంబర్స్ ఏం అసైన్ చేసుకోకర్లా, డిమార్గన్ థియరమ్స్ రెండు. ఓకేనా? ఏ డాట్ బి హోల్ బార్ అలాగా కదా. సో జనరల్గా మనం ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ని ఫస్ట్ కింద రాస్తాం, ఏ డాట్ బి హోల్ బార్ని ఇది సెకండ్ అని రాస్తుంది. నేను టీచ్ చేసేటప్పుడు అయితే అలా చెప్తాను, యూనివర్సల్గా దీనికి 1 or 2 అని ఎక్కడ లేదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏదో చెప్పండి, ఏమనుకుంటాం మనం, ఏ డాట్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఓకేనా? హాఫ్ యాడర్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద ఫాలోయింగ్, తెలుసు కదా హాఫ్ యాడర్ అంటే ఏంటి, యాడర్ అంటే పదం ఉంది కాబట్టి యాడ్ చేసేది. హాఫ్ యాడర్ కి ఫుల్ యాడర్ కి తేడా ఏంటి చెప్పండి, హాఫ్ యాడర్ రెండు బిట్స్ ని యాడ్ చేయగలదు సైమల్టేనియస్ గా, ఫుల్ యాడర్ మూడు బిట్స్ ని యాడ్ చేయగలదు. ఎలా చెప్తున్నారు, సింపుల్. హాఫ్ యాడర్ కి ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి, హాఫ్ యాడర్ సర్క్యూట్ కి రెండు ఇన్పుట్సే ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. హాఫ్ యాడర్ వచ్చేటప్పటికి మీకు యాడర్ సర్క్యూట్స్ లో సమ్కిను క్యారీకి ఫార్ములా తెలియాలి మీకు. ఓకేనా? సమ్కి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ఎక్స్ఆర్ బి, క్యారీకి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ అండ్ బి. వేరస్ ఫుల్ యాడర్కి వచ్చేటప్పటికి ఫుల్ యాడర్లో మనం మూడు ఇన్పుట్స్ ఇస్తాం, అందుకే అందుకే ఏం చెప్తాం, మూడు ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ కెన్ యాడ్ 3 బిట్స్ సిమిల్టేనియస్లీ. సో బులియన్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, సమ్కి ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సి. ఓకేనా? సమ్ క్యారీ అవుట్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ఎక్స్ఆర్ బి సి ప్లస్ ఏబి, డాట్ ఉంటుంది మధ్యలో. ఓకేనా? సో ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ బట్టి, బులియన్ ఎక్స్ప్రెషన్స్ కూడా గుర్తుండాలి, నోట్ చేసుకోండి. హాఫ్ యాడర్ బులియన్ ఎక్స్ప్రెషన్, ఫుల్ యాడర్ బులియన్ ఎక్స్ప్రెషన్ కూడా తెలియాలి. ఓకేనా? మనకి ఇప్పుడు హాఫ్ యాడర్ ఎన్నింటిని యాడ్ చేయగలదు అంటే సింపుల్, రెండింటిని యాడ్ చేయగలదు. ఓకేనా? 2. తర్వాత ఎక్స్ఆర్ గేట్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు క్యూ. క్యూ అంటే తప్ప ఇక్కడ క్యూ కాదు, ఏదో ఆప్షన్ ఇవ్వాలి, 0 అయ్యి ఉంటుంది నాకు తెలిసేది. ఓకేనా? 0. సో ఎక్స్ఆర్ గేట్, ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్, దాని బిహేవియర్ మీకు తెలుసు కదా, అవుట్పుట్ ఎప్పుడు 1 వస్తుంది ఎక్స్ఆర్ గేట్ కి, టూ డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు 1. సో ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి ఈ కేసులో మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకేనా? అదే ఎక్స్నార్ గేట్, నేను చెప్పాను కదా ఎక్స్నార్ గేట్ ఎలా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అమ్మా.
రెండు సేమ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వన్ వస్తుంది, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు జీరో వస్తుంది. బులియన్ ఎక్స్ప్రెషన్స్ కూడా గుర్తుండాలి, ఓన్లీ వన్ టూలు తెలియడం కాదు. ఇప్పుడు ఎక్స్ఆర్ గేట్ కి బులియన్ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పండి. ఎక్స్ఆర్ గేట్ కి మర్చిపోయారా? ఏ బి బార్ ప్లస్ ఏ బార్ బి. అలాగే ఎక్స్ నార్ గేట్ ఏబి ప్లస్ ఏ బార్ బి బార్. ఓకేనమ్మా, ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఓకే చూడండి, నెక్స్ట్ చూడండి. డయాలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ డయాలెక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ఫోర్, అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇచ్చాడు. ఓకేనా, తర్వాత డయాలెక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ సో అండ్ సో, అంటే ఈ ఇచ్చాడు, 10⁶ వోల్ట్ పర్ మీటర్. దెన్ ది డయాలెక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్, డయాలెక్ట్రిక్ డిస్ప్లేస్మెంట్ అంటే డి కదా కనుక్కోమని కే ఎప్సిలాన్ నాట్ ఈ కదా, సింపుల్ కట్టేయచ్చు. డే ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ అంటే 8.85 ఇంటూ 10⁻¹² కదా, ఇంటూ 10⁶. ఓకేనా, సో ఇది 36 అవుతుంది కదా, అప్రాక్సిమేట్గా 36 ఇంటూ 10⁻¹² వస్తుంది. ఓకేనా, సో ఆప్షన్ ఎంత, 3 కరెక్ట్. తర్వాత టూ కెపాసిటర్స్ 1 మైక్రోఫారడ్స్ 2 మైక్రోఫారడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 100 వోల్ట్ సప్లై. ఎనర్జీ స్టోర్డ్ అంటే ఫార్ములా మీకు తెలుసు కదా, హాఫ్ సివి స్క్వేర్ కదా. కాదు, ఇక్కడ మనకి అడిషనల్గా పని ఏం పెట్టాడు, వోల్టేజ్ అంటే 100 ఇచ్చేసారు, బాగానే ఉంది. సి వాల్యూ కట్టాలి, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్ట్ అంటే ఎంత చెప్పాను కదా, C1 C2 by C1 plus C2 2 by 1 plus 2 ఎంత, 3. సో 2/3 అవుతుంది. సో U ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు, హాఫ్. ఓకేనా, 2/3 ఇంటూ 10⁻¹ ఇంటూ వి స్క్వేర్ అంటే 10⁴. ఓకేనా, అంటే 1/3 అవుతుందమ్మా, 1/3 ఇంటూ 10⁻²² అవుతుంది, అంటే 1/300. U ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/300 జౌల్స్. ఆప్షన్ 1 కరెక్ట్. ఓకే, ఇప్పుడు అలాగే ఇప్పుడు కెపాసిటర్స్ సిరీస్లో కలిపినప్పుడు రెసిప్రోకల్స్ యాడ్ చేయాలి కదా, ఇండక్టర్స్ని సిరీస్లో పెట్టాడు అన్నాడు అనుకోండి, రిజల్ట్ అంటే ఎంత అవుతుంది, ఎల్. ఇండక్టర్స్ని సిరీస్లో పెడితే ఎల్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ రివర్స్ లో ఉంటుంది. ఓకేనా, అంటే రెసిస్టెన్స్ లా ఉంటుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ని సిరీస్ లో కలిపితే ఆర్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అంటాం కదా, అలాగే ఇండక్టర్స్ కూడా అంతే, ఎల్ ఈస్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ. కెపాసిటర్స్ మాత్రమే తిరగేసి వస్తాయి, సిరీస్ లో కలిపినప్పుడు ఏమో రెసిప్రోకల్స్, ప్యారలల్ గా కలిపినప్పుడు ఏమో ఎడిషన్స్. ఓకేనా, అది నెక్స్ట్. ఏ సాలినాయిడ్ ఆఫ్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అండ్ 1000 టర్న్స్ క్యారీస్ ఎ కరెంట్ ఆఫ్ 0.1 ఆంపియర్స్, వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సాలినాయిడ్. అంటే నేను వస్తాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఫార్ములా ఏంటి చెప్పండి, బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ, స్మాల్ లెటర్ కూడా గుర్తుండాలి. కానీ ఇక్కడ మనల్ని అడిగింది, మీరు అబ్జర్వ్ చేయండి, బి అడగలేదు, హెచ్ అడిగారు. హెచ్ అడిగారని నేను ఎలా చెప్తున్నాను చెప్పండి, మీరు ఆన్సర్ యూనిట్స్ చూడండి ఒకసారి. యూనిట్స్ బి అడిగి ఉంటే కనుక టెస్లా అని ఉండేది, లేదా వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని ఉండేవి. మీకు హెచ్ కి యూనిట్స్ ఏమని చెప్పాను, ఇదే కదా, హెచ్ కి యూనిట్స్ ఇవే, ఆంపియర్ మీటర్. ఓకే, ఆంపియర్ పర్ మీటర్. ఓకేనా, సో మళ్ళీ హెచ్ అడిగాడు, హెచ్ ఫార్ములా ఏంటి, బి బై మ్యూ నాట్ కదా, అంటే ఆన్సర్ ఎంత, ఎన్ఐ. ఇక్కడ ఎన్ అంటే ఏంటో చెప్పండి, స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ సెంటీమీటర్ సార్. వెరీ గుడ్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ సెంటీమీటర్ కాదు, సీజీఎస్ ఎస్ఐ లో చేస్తాం కదా, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ మీటర్. ఓకే, అదే క్యాపిటల్ ఎన్ ఉంది అనుకోండి, ఫార్ములా క్యాపిటల్ ఎన్ అంటే మాత్రం టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. ఓకే, ఆ తేడా తెలుసుకోండి. అందుకే ఫార్ములా చదివేటప్పుడు కూడా స్మాల్ ఎన్ ఉందా క్యాపిటల్ ఎన్ ఉందా అని చూసుకోవాలి, అంతేకాదు ఎన్ఐ స్క్వేర్ అని చదివేస్తే కాదు. ఓకేనా,
సో ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది దీనికి? నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఎంత అవుతుంది? 1000 బై 0.1 అంతే కదా. లెంగ్త్ మనం ఎలా తీసుకోవాలి అంటే స్మాల్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటారు, క్యాపిటల్ ఎన్ బై ఎల్ అని రాసుకోండి. క్యాపిటల్ ఎన్ అంటే 1000, ఎల్ అంటే 0.1 మీటర్స్, ఐ అంటే ఎంత 0.1. సో ఆన్సర్ ఎంత 1000 ఆంపియర్ పర్ మీటర్. అర్థమైంది కదా మీది? ఓకే నెక్స్ట్ చూడండి. సాలినాయిడ్ ఆఫ్ లెంగ్త్ సో ఇన్ సో 2000 టర్న్స్ హ్యాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఇచ్చాడు. వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ సాలినాయిడ్ చెప్పాను నేను, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ అని చెప్పాను. సార్ వెరిఫై చేయండి, ఇదేనా నేను చెప్పింది? ఓకేనా, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ కాబట్టి ఇక్కడ స్మాల్ ఎన్ కాదు, ఇక్కడ క్యాపిటల్ ఎన్ ఉంది. ఓకేనా, సో మ్యూ నాట్ వాల్యూ అలాగే క్యాపిటల్ ఎన్ వాల్యూ అంటే 2000, ఏ అంటే ఎంత ఏరియా 0.01/1, సబ్స్టిట్యూట్ చేసి కట్టాలి. ఓకేనా, సో మ్యూ నాట్ అంటే 4π × 10⁻⁷ కదా హోల్ స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ అంటే 2 × 10³ అని రాసుకుంటే 4 × 10⁶ ఇంటూ ఏ అంటే 10⁻², కింద రాస్తాను బై ఎల్ అంటే 1 మీటర్. సో ఇది 16π² అవుతుందమ్మా, × 10⁻¹⁴ × 4 × 10⁴ అవుతుంది. ఓకేనా, సో 16π² అంటే 64π² అవుతుంది, 64π² × 10⁻¹⁰ అవుతుంది. ఓకేనా, సో 64π² అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాన్ని. ఓకేనా, క్యాలిక్యులేట్ చేసుకుని చేయొచ్చు. ఓకేనా, రఫ్గా చేసి చూద్దాం. 64 × π² అంటే జనరల్గా 10 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకేనా, అంటే 3.14 కదా, 10 అనుకుంటాను × 10⁻¹⁰ అనుకోండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఆన్సర్ సుమారుగా ఎంత రావచ్చు? మీకు నాట్ 4π × 10⁻⁷ ఎన్ స్క్వేర్ 2 × 10³ కదా ఎన్ స్క్వేర్. మా ఫార్ములా వెరిఫై చేశారా? నేను చెప్పింది ఇదేనా? చూడండి ఒకసారి. ఇది 60.8 యాక్చువల్గా నానో హెన్రీ వస్తుందమ్మా. ఓకేనా, ఎగ్జాక్ట్గా చేస్తే ఎంత వస్తుంది మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఫార్ములా అయితే ఇదే, న్యూమరికల్గా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూస్తే కొంచెం టైం పడుద్ది. నాకు తెలిసి ఆన్సర్ అయితే 60.8 మిల్లీ కాదు, మిల్లీ రాట్ల 10⁻⁹లో వస్తుంది, అంటే నానో హెన్రీ అవుతుంది, మిల్లీ కాదు. నెక్స్ట్, డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ ఆంపియర్స్ లా. ఆంపియర్స్ లా డిఫరెన్షియల్ ఫామ్ తెలుసు కదా, కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే. ఏమన్నా నాయుడు ఏంటమ్మా? మ్యూ నాట్ స్క్వేర్ కాదు సార్, మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ కే. మ్యూ నాట్ ఎన్ స్క్వేర్, నేను రాసింది, నేను రాసింది కరెక్టేనా, నేను చెప్పింది అదేనా? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా అంతే ఉందమ్మా. నాట్ ఓకే, ఇక్కడ ఫార్ములా కరెక్ట్, మ్యూ నాట్ ఓకే, అది కరెక్టే కదా, అది వదిలేండి, అది న్యూమరికల్ క్యాలిక్యులేషన్ అది చూసుకోండి. ఇది కర్ల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ జే, ఇది కరెక్టే కదా. నెక్స్ట్, ఇన్ డైఎలెక్ట్రిక్ ఆఫ్ పెర్మియబిలిటీ మ్యూ పెర్మిటివిటీ, వెలాసిటీ ఆఫ్ వేవ్ కో ఫార్ములా ఉందమ్మా, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఇది కూడా నేను లెక్చర్లో ఉంది పాయింట్, వేవ్ యొక్క వెలాసిటీ ఫార్ములా రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్.
అలాగే సార్ మ్యూ బై ఎప్సిలాన్ కాదు సార్, సార్ నేను వన్ ఇది బై రూట్ చెప్తున్నాను వేరే పెర్ యూ ఏ కదా సార్. నేను డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ చెప్తున్నాను ఓవర్ లూప్ చేసి, 1/√ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ అన్నాను. అదే వాక్యూమ్ లో కానీ లేదా ఎయిర్ లో కానీ తీసుకుంటే 1/√ ఆఫ్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ ఏది కరెక్ట్ ఇక్కడ? ఇది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ఇచ్చాడు, కే ఇచ్చాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతున్నాడు. నీకు ఏం చెప్పాను? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డైఎలెక్ట్రిక్. 2 ఆన్సర్. రూట్ కే. నెక్స్ట్ కెపాసిటెన్స్ ఆఫ్ సో అండ్ సో అండ్ ఇండక్టెన్స్ ఆఫ్ సో అండ్ సో ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. రెసిస్టెన్స్ నెగ్లిజిబుల్ అయితే రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. 1/2π√ ఎల్సీ కదా, 1/2π√ ఎల్సీ. ఎల్ అంటే ఎంత? 1/π² కదా, 1/π² ఇంటూ సి అంటే 100 μF అంటే 10⁻⁴ కదా. ఓకే, సో 1/2π ఇంటూ 1/π ఇంటూ 10⁻². ఓకేనా? సో 100/2 అవుతుంది, 50 Hz వస్తుంది. 50 Hz. నెక్స్ట్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ ఏసీ సర్క్యూట్. నేను అది చెప్పాను మీకు, రెండు ఫార్ములా చెప్పాను క్వాలిటీ ఫ్యాక్టర్ కి. ఒమేగా ఎల్ బై ఆర్ అని ఒకటి, 1/ωCR సిఆర్ అని చెప్పాను. ఒమేగా సో ఆన్సర్ ఎంత? ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు కదా. అది ఇది 1 అయితే కనుక ఇది కరెక్ట్. ఓకేనా? ఇది 1 ఇవ్వాలి, ఇక్కడ 1 ఇవ్వాలి లెక్క ప్రకారం. 1/ωCR. తర్వాత కాయిల్ హ్యాస్ అన్ ఇండక్టెన్స్ ఎల్ ఇచ్చారు, రెసిస్టెన్స్ ఇచ్చారు, 100 EMF అప్లైడ్ అన్నారు. ఇది మనం చేసింది ఏనన్నా, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే హాఫ్ ఎల్ఐ స్క్వేర్ కదమ్మా. ఓకేనా? సో మనకి ఐ వాల్యూ ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టే లెక్క. హాఫ్ ఎల్ అంటే ఎంత? 5. ఐ అంటే వి బై ఆర్ కదా, వి బై ఆర్ అంటే 100/20. సో హాఫ్ 5 × 25 అంటే సార్ స్క్వేర్ కదా ఇది, 25. 125/2 అంటే 62.5 జౌల్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ ఇస్ సెమీ కండక్టింగ్ కాంపౌండ్. ఇందులో లెడ్ సల్ఫైడ్ అనేది సెమీ కండక్టింగ్ కాంపౌండ్. ఓకేనా? లెడ్ సల్ఫైడ్ పిబిఎస్ అనేది సెమీ కండక్టింగ్ కాంపౌండ్. తర్వాత పి టైప్ సెమీ కండక్టర్ కెన్ బి ప్రిపేర్డ్ బై. పి టైప్ రావాలంటే దేంతో డోపింగ్ చేయాలి? ట్రైవాలెంట్. ట్రైవాలెంట్. ట్రైవాలెంట్ ఏ చెప్పండి ఇందులో? ఇప్పుడు ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవన్నీ ఏంటి? పెంటావాలెంట్ కదా, గ్యాలియం కదా. నోట్స్ లో నేను చెప్పుకుంటాను, గ్యాలియం +3 అవుతుంది కాబట్టి గ్యాలియం కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఓకే, నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నానమ్మా, మళ్ళీ వేరే క్లాస్ కనెక్ట్ అవుతారు కానీ. ఓకే సార్. ఓకే.